మనందరికీ ఫాస్ట్ ఫుడ్ అనగానే నూడిల్స్, బర్గర్స్, చాట్ సెంటర్లు లేదా కేఎఫ్సి, మెక్డానల్డ్స్ ఇలాంటి ప్రదేశాలు గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో పుట్టిన మనమే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ప్రారంభించాం. ఇంతకుముందు ఇలాంటివేవి ఉండేవి కాదు అని మీరందరూ అనుకునుంటారు కదా. మీరే కాదు, మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ నిజానికి పాంపే నగరంలో 2000 సంవత్సరాల క్రితమే రోమన్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఉపయోగించేవారు. తెలుసా, క్రీస్తు శకం 79వ సంవత్సరంలో ఒకరోజు ప్రజలు వారి రోజువారీ పనులలో నిమగ్నమయ్యారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ప్రశాంతంగా సాగిపోతూ ఉంది. కానీ వారందరూ కాలగర్భంలో కలిసిపోయే రోజు అదే అవుతుందని వారు కలలో కూడా ఊహించి ఉండరు. అక్కడికి దగ్గరలో ఉన్న మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ, భూగర్భంలో వేడికి కరిగిపోయిన శిలాద్రవం కొన్ని అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. చూస్తుండగానే మొత్తం అంధకారంగా మారిపోయింది. అక్కడ ఉన్న ఇళ్ళు, కట్టడాలు అన్నీ కూలిపోయాయి. ఆ శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకుపోయారు. అగ్నిపర్వతం నుంచి పైకి ఎగిసిపడ్డ శిలాద్రవం రాళ్లలా మారి 24 గంటల సమయంలోనే పాంపేయి నగరం మీద 1 బిలియన్ టన్నుల రాళ్లు, ఇతర పదార్థాలు పేరుకుపోయాయి. ఆ తరువాత అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యి అందులో ఉన్న లావా మొత్తం ఎగసిపడి అక్కడ ఉన్న అన్నిటినీ మసిచేసింది. అప్పుడు అక్కడ ఉష్ణోగ్రత 300 డిగ్రీలకు చేరుకుంది. ఆ దుమ్ము, ధూళితో మొత్తం పాంపేయి నగరం కప్పబడి ప్రపంచానికి కనిపించకుండా కనుమరుగైపోయింది. దాదాపు 12,000 నుండి 20,000 మంది అదే రోజు నామరూపాలు లేకుండా కనుమరుగైపోయారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో పాంపేయి నగరానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు లభించాయి. అందులో మన ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ మాదిరిగా ఉండే వాటిని శాస్త్రవేత్తలు గమనించారు. వాటినే థర్మోపోలియం అంటారు. అంటే ఆ పదానికి వేడిగా పదార్థాలను వడ్డించే చోటు అని అర్థం. అప్పట్లో వారు ఆహార పదార్థాలను ఎర్రమట్టితో చేయబడిన కూజాలలో పెట్టేవారు. అక్కడి గోడలపైన కోడి, బాతు మొదలగు బొమ్మలు ఉన్నదాన్ని బట్టి అవి అక్కడ దొరకవచ్చేమో అని అనుకున్నారు. పురావస్తు శాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో వారికి అక్కడ మేక, పంది, నత్త, చేప యొక్క ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ కనిపించిన జంతువుల యొక్క ఆనవాళ్లను బట్టి అవన్నీ వారి మెనూలో భాగం అయి ఉండొచ్చు అని, వాటిని వైన్తో పాటు సర్వ్ చేసుంటారు అని భావించారు. దీనిని బట్టి 2000 సంవత్సరాల క్రితమే రోమన్లు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తినేవారని, వారి ఆహారంలో భాగంగా ఎన్నో రకాల జంతువులను కూడా తినేవారని, ఇప్పుడు మనకు ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు 1000 సంవత్సరాల క్రితమే రోమన్లు ఉపయోగించేవారని వింటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.